యూట్యూబర్ హర్ష సాయి ఎటకేలకు హైదరాబాద్ లో ప్రత్యక్షమయ్యారు. ఇన్ని రోజులు విదేశాల్లో ఉన్న హర్ష సాయి హైదరాబాద్ లో అడుగుపెట్టాడు. తనని లైంగికంగా వేధించి డబ్బులు డిమాండ్ చేశారంటూ ఇటీవల ఓ యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. యువతి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు హర్ష సాయిపై కేసు నమోదు చేశారు. అయితే అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న హర్ష సాయి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. దీంతో ఎట్టకేలకు అతని వాళ్ళ హైదరాబాద్ లో ప్రత్యక్షమయ్యాడు. తాను ఎలాంటి తప్పు చెయ్యలేదని హర్ష సాయి చెప్పాడు. ఎవరిని డబ్బులు డిమాండ్ చెయ్యలేదని తెలిపాడు అతను. పోలీసుల విచారణలో నిజాలు బయటకొస్తాయని పేర్కొన్నాడు. తన న్యాయవాదులతో కలిసి నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్లారు హర్ష సాయి. యూట్యూబర్ హర్ష సాయి ఎట్టకేలకు హైదరాబాద్ లో ప్రత్యక్షమయ్యాడు. ఇన్ని రోజులు అతను ఎక్కడున్నాడు అనేది ఎవరికి తెలియలేదు. విదేశాలకు వెళ్ళిపోయి ఉండొచ్చు అని భావించారు. అయితే అనుకున్నట్టుగానే ఇన్ని రోజులు హర్ష సాయి విదేశాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో ఈరోజు అడుగుపెట్టాడు అతను. తనని లైంగికంగా వేధించి డబ్బులు కూడా డిమాండ్ చేశాడు అంటూ ఇటీవల ఓ యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో హర్ష సాయి పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే అతని కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు ఈరోజు అతను హైదరాబాద్కి చేరుకున్నాడు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి ఈరోజు హైదరాబాద్ లో ఒకసారిగా ప్రత్యక్షం కావడంతో అటు ప్రస్తుతం అయితే పోలీసుల విచారణకు ఈ రెండు మూడు రోజుల్లోనే హాజరయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా గతంలో మనం చూసాం హర్ష సాయిపై లైంగిక ఆరోపణలకు సంబంధించిన దాంట్లో బాధితురాలు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే అతనిపై 376 తో పాటు 253 అదేవిధంగా 223 కింద పోర్స్ అంటే పోలీసులు కేసు నమోదు చేసుకుని జరిగింది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా హర్ష సాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల కాలంలో హర్ష సాయికి షరతులతో కూడినటువంటి కొన్ని ముందస్తు బెయిల్ ని హైకోర్టు విధించింది. ప్రస్తుతం అతనికి ముందస్తు బెయిల్ మంజూరు కావడంతో ఈ రోజు హర్ష సాయి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అంటే ఇన్ని రోజులు విదేశాల్లో ఉన్నట్లు గతంలో అనేక ఆరోపణలు వినపడ్డాయి. ఈ నేపథ్యంలో అతను ఈ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రత్యక్షం కావడం జరిగింది. ఈ బెయిల్ ముందస్తు బెయిల్ మంజూరు కావడంతోనే అతను హైదరాబాద్ అడుగుపెట్టినట్టుగా కొంత సమాచారం తెలుస్తుంది. ఈ రోజు కానీ ఈ రెండు మూడు రోజుల ముందే హర్ష సాయి మళ్ళీ పోలీసుల విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. కొన్ని కండిషన్స్ కూడా కోర్టు పెట్టింది కాబట్టి ఆ కండిషన్స్ దృష్టిలో ఉంచుకుని హర్ష సాయి ఈ రోజు హైదరాబాద్ వచ్చినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. మరోవైపు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో తాము పిటిషన్ దాఖలు చేశామంటూ కూడా ఇప్పటికే బాధితురాల తరఫున న్యాయవాదులు మాట్లాడుతున్నారు కాబట్టి మరి చూడాలి. ఈ కేసులో ఇప్పటికే అతనిపై లైంగిక ఆరోపణలకు సంబంధించిన సెక్షన్ 376 తో పాటు కొన్ని సెక్షన్స్ కూడా నమోదయ్యాయి కాబట్టి ఈ కేసు మరి హర్ష సాయికి ఇప్పటికే హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. మరి సుప్రీంకోర్టుకు వెళ్తే కోర్టు ఎలాంటి రియాక్షన్ ఇస్తుందనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. అతనిపై సరైనటువంటి ఆధారాలు లేకపోవడంతోనే అటు హైకోర్టు బెయిల్ ఇచ్చినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. మరి సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ సునీల్.